నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈరోజు ఈ వార ఫలితాలని తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సక్రమంగా ఆర్థికపరమైన పరిస్థితుల్ని మీరు ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి విధి విధానాలను రూపొందించి వాటిని ఈ వారం అమలు చేస్తారు. ఆర్థికంగా బలం పుంజుకోవడానికి అవసరమైన విధంగా శ్రమిస్తారు. కేవలం మాటలు చెప్పడం, ఊహాగానాలతో ఉండటమే కాకుండా మీరు ఈ విశేషమైనటువంటి కృషి చేసి సత్ఫలితాలు పొందాలని చెప్పని ఆశిస్తారు. సోమరితనంతో మాత్రం ఏ రకమైనటువంటి ప్రయోజనాలు మీరు ఆశిస్తారు. కష్టే ఫలి, నా కష్టం నాకు దక్కితే చాలు అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాలు సానుకూలపడతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సంతాన పురోభివృద్ధి బాగున్నప్పటికీ వాళ్లలో ఒకళ్ళ విషయం గురించి కొంత ఆందోళన అనేది ఏర్పడుతుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ప్రవర్తించే విధానం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి సరైన దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతత మాత్రంగా ఫలిస్తాయి. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ కాదు. అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఇతర భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి కోరిక కలుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో మీకున్నటువంటి చాతుర్యం ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సంబంధమైన, ప్రైవేటు సంబంధమైన ఆర్డర్లని మీ గుడ్విల్ తోటి మీరు సాధించుకోగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. చిరకాల శత్రువులు మళ్ళీ ఎదురవుతారు. వాళ్ళని ఎదిరించి సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా తగినట్టు గుణపాఠం కూడా చెప్పగలుగుతారు. మీతో పెట్టుకుంటే చాలా ప్రమాదకరమైన విషయం కూడా ఒక సంకేత వందలోకి వెళ్తుంది. దాంతో మీరంటే గౌరవంతో పాటు భయం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి విషయాన్ని ప్రతి కోణంలో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ కోణంలో మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ప్రదర్శించవద్దు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. దొంగ స్వామీజీల్ని, దొంగ భావాల్ని, దొంగ గురువుల్ని వాళ్ళ వేషభాషలు చూసి నమ్మి మోసపోయే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. మనకి హితవు చెబుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా మన హితవు కోరేవాళ్ళ కాదా, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళు గతంలో చెప్పినటువంటి సంఘటనలేంటి, సందర్భాలు ఏమిటి, లోక కళ్యాణార్థం వాళ్ళు చేసినటువంటి పనులేంటి అనేటువంటి విషయాల్ని బేరీజు వేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. విదేశీయాన సంబంధమైన ప్రతి విషయానికి కూడాను ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఈ మేషరాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.